మన రక్షకుడు అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు నామమందు మరి ఒకసారి మీకందరికీ ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశముతో మీ అందరితో మాట్లాడబోతుంటున్నాడు. ఈరోజు మన యొక్క సందేశం ఏంటిదంటే, నీ జీవితంలో ముందుకు సాగలేకుండా ఉంటున్నావా? హల్లెలూయా. ప్రిమిన వాళ్ళరా, ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశముతో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రొఫెటికల్ మెసేజ్ వన్స్ అగైన్, దేవుడు మరి ఒకసారి మీ అందరితో మాట్లాడబోతుంటున్నాడండి. నీ జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నావా, లేదా నీ జీవితంలో ముందుకు సాగలేకుండా ఉంటున్నావా? అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది జీవితంలో మీరు చూసినట్లయితే విద్యలో ముందుకు కొనసాగలేక అక్కడికే ఆగిపోయి ఉండవచ్చు. మరి కొంతమంది చూసినట్లయితే వివాహ ప్రయత్నములలో ముందుకు కొనసాగలేక వారి జీవితములు అక్కడే ఆగిపోయి ఉండవచ్చు. మరి కొంతమంది ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తూ వారి జీవితంలో వారు అక్కడే ఆగిపోయి ఉండవచ్చు. ఏ స్థితిగతులలో చూసినా, లేదా మీరు ఎవరి జీవితంలో మీరు చూసినా, వారి జీవితంలో ఎక్కడో ఒక చోట ముందుకు కొనసాగలేక వారి జీవితములు అక్కడే నిలబడిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారండి. అయితే ఈరోజు దేవుడు ఒక గంభీరమైనటువంటి వాగ్దానముతో దేవుడు మీతో మాట్లాడబోతుంటున్నారు. నీ జీవితంలో ముందుకు కొనసాగలేకపోతుంటున్నావా? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 45:2 చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప ఘడియలను విడగొట్టేదను. హల్లెలూయా. దేవుడు ఒక గంభీరమైన వాగ్దానం ఇస్తుంటున్నాడండి, నేను నీకు ముందుగా వెళ్ళుచు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప ఘడియలను విరగొట్టేదను. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ మేక్ ఆల్ ద క్రూక్డ్ ప్లేసెస్ రైట్, ఐ విల్ బ్రేక్ ద గేట్స్ ఆఫ్ బ్రాస్ అండ్ ఐ విల్ కట్ ద బార్స్ ఆఫ్ ఐరన్. దేవుడు తాను అభిషేకించిన కోరెషునకు ఈ వాగ్దానం ఇస్తున్నాడండి. కోరెషు ఎవరంటే, ఒక అంధుడైనటువంటి రాజుకు దేవుడు అంటున్నటువంటి మాట ఆయన మొదటి వచనంలో చూసినట్లయితే, తాను అభిషేకించిన కోరెషును గురించి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడండి. కోరెషు జీవితంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, తనకు ముందు చూసినట్లయితే ఇత్తడి తలుపులు ఉంటున్నాయి, ఇనుప ఘడియలు ఉంటున్నాయండి, ఇత్తడి ఇనుము కలిసి ఉంది. ఇంకా ఎంత బలమైనటువంటి అడ్డంకు ప్రేమైన వాళ్ళరా. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా, తెలియనిది ఏదో నీ ఎదుట ఉంది. అందుకే నీ జీవితంలో ముందుకు కొనసాగలేకుండా, సంథింగ్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఆర్ బిఫోర్ యూ, నీ ఎదుట ఏవో కనిపించని కొన్ని శక్తులు పనిచేస్తుంటున్నాయి. అందుకే నీ జీవితంలో కొనసాగలేకుండా ఉంటున్నావండి, నీ జీవితంలో ముందుకు కొనసాగలేకపోతుంటున్నావు. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నీకు ముందుగా వెళ్ళొచ్చు, హీఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద గేట్స్ ఆఫ్ బ్రేస్ అండ్ హీఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద బార్స్ ఆఫ్ ఐరన్స్. ప్రతి విధమైనటువంటి ఇత్తడి తలుపులను, ప్రతి విధమైనటువంటి ఇనుప ఘడియలను ఆయన విరగొట్టబోతుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 13:25 చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, మరియు యెహోవా ఆత్మ జోరియాకును యెష్టయేలుకును మధ్యనున్న మహనిదానులో అతని రేపుటకు మొదలు పెట్టును. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాన్ అంటారండి, మహనదేను అనుభవం ప్రేమైన వాళ్ళరా. సంసోను జీవితంలో ఆయన మహనదేను ఆయన అనుభవం రావడం ప్రారంభించింది. ఆయన మహనదేను అంటే ఏంటో మనం తర్వాత భాగంలో మరి చూడబోతుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని రేపడం ప్రారంభించాడంట. ఎంత అద్భుతమైనటువంటి మాట కదండి. చాలా సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫంక్షన్స్ మనం చూసినట్లయితే, లేదా ఏ విధంగా పనిచేస్తాడు మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆదరణకర్త, హీఈస్ అవర్ కంఫర్టర్, లేదా మనల్ని నడిపించేటువంటి దేవుడు అంటున్నాడు. మరి జీవితంలో ఆయన నాయకుడుగా ఉంటున్నాడు, లేదా ప్రేమైన వాళ్ళరా ఆయన మనకు బోధించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, మనకు స్వస్థతనిచ్చేటువంటి వ్యక్తిగా, మన జీవితంలో మనకు బయలుపరిచేటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడండి. అయితే ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సంసోను జీవితంలో ఏ విధంగా పనిచేస్తున్నాడో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ బిగాన్ టు మూవ్ హిమ్ ఆర్ బిగాన్ టు ప్రెస్ అపాన్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని రేపడం ప్రారంభించాడు. తెలుగు బైబిల్లో ఇంకా చక్కగా ఉంటుందండి, పరిశుద్ధాత్మ దేవుడు సంసోనును రేపడం ప్రారంభించాడు. ఇంతకు ఎవరు ఈ సంసోన్ అంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారో, ప్రిమిన వాళ్ళ
దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ యొక్క ఇశ్రాయేలులను ఫిలిస్తీయులకు అప్పగించడం ప్రారంభిస్తాడండి. ఆ సమయంలో వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు సంసోనును లేవనెత్తడం ప్రారంభించాడు. బైబిల్లో చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13:24 చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. ఈ వాక్యంలో చూసినట్లయితే స్త్రీ ఒక కుమారుని కనెను, అంటే ఆ స్త్రీ పేరు అక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. అయితే సంసోను యొక్క తండ్రి పేరు మనోహ అని చెప్పబడి ఉంది. అయితే వాక్యంలో రాయబడింది ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. హల్లెలూయా. నీవు ఎదిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. అంటే నీ జీవితంలో నీవు సిద్ధపడినప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. సంసోను జీవితంలో కూడా మీరు చూసినట్లయితే ఆ బాలుడు ఎదిగినప్పుడే. ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి సేవకులు ఉన్నట్లయితే, నీవు ఎప్పుడైతే సేవ కొరకు నీవు సిద్ధపడతావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు వాగ్దానము పొందుకున్నంత మాత్రాన దేవుని ఆశీర్వదించాడండి. ఎప్పుడైతే నీవు ఆ వాగ్దానము పొందుకున్న తర్వాత దాని ప్రకారము నువ్వు సిద్ధపడడం ప్రారంభిస్తావో అప్పుడే దేవుని ఆశీర్వదిస్తాడు. యిర్మీయా జీవితంలో కూడా ఎప్పుడైతే యిర్మీయా అన్నిటికీ సిద్ధపడ్డాడో ఆ తర్వాతనే దేవుడు అతని జనములకు ప్రవక్తగా చేస్తాడండి. సంసోను జీవితంలో కూడా ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఇంతకు ఇక మహానేతను అనుభవం అంటే ఏంటో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఒకసారి న్యాయాధిపతులు 13:25 మనం చూసుకుందాం. జడ్జెస్ చాప్టర్ 13:25. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును యష్టయేలుకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాన్? మహనిదాను అనుభవం అంటే ఏంటిది? విశ్వాసుల జీవితంలో ఒకవేళ మీరు యాకోబు జీవితంలో చూసినట్లయితే ఎబ్బోకు రేవు అనుభవం అండి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క అనుభవం ఇచ్చాడు. సంసోను జీవితంలో చూసినట్లయితే ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాన్, మహనిదాను అనుభవం అండి. ఏంటిది తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, జోర్యాకును యష్టయేలుకు మధ్య అతని జీవితం నిలబడిపోయింది. అయితే 24:24 చూసినట్లయితే వాక్యంలో రాయబడింది ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. అంతవరకు బాగుందండి. అయితే అతని జీవితంలో ముందుకు కొనసాగలేకపోయాడు. సంసోను ఎదిగాడు, సంసోన్ని దేవుడు ఆశీర్వదించాడు, బట్ హీ వాస్ స్ట్రక్. ఎక్కడో అతని జీవితం నిలబడిపోయిందండి. జోర్యాకును యష్టయేలుకు మధ్య మహానేదానులో అతని రేపుటకు మొదలు పెట్టను. అతని జీవితంలో జోర్యాకును ఆయన యష్టయేలుకు మధ్య అతను నిలబడిపోయాడు, ముందుకు కొనసాగలేకపోతున్నాడండి. మూడు గుంపులు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక గుంపు ఉన్నారండి, వారి జీవితంలో ఎదగలేదు, అందుకే వారిని దేవుడు ఆశీర్వదించలేదు. మరి ఒక గుంపు ఉన్నారు, ఎదిగారు, అయితే దేవుడు వారిని ఆశీర్వదించలేదు. మరి ఒక గుంపు ఉన్నారండి, వాళ్ళు ఎదిగారు, వారు ఆశీర్వదించబడ్డారు, అయితే వారి జీవితంలో ముందుకు కొనసాగలేకపోయారు. సంసోను జీవితంలో అదే ప్రేమైన వాళ్ళరా, సంసోను ఎదిగాడు, సంసోనును దేవుడు ఆశీర్వదించాడు, అయితే తన జీవితంలో ముందుకు కొనసాగలేకపోయాడు. అందుకే బైబిల్లో రాయబడింది యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బిగాన్ టు ప్రెస్ అపాన్ హిమ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బిగాన్ టు మూవ్. అతని రేపడం మొదలు పెట్టడం ప్రారంభించింది. బైబిల్లో చూసినట్లయితే ఆ తర్వాత 1:1 తన జీవితంలో ఆశీర్వాదములు ప్రారంభమయ్యాయండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ సంసోనులాగా ఆ యొక్క జోర్యాకును యష్టయేలుకు మధ్యలో నిలబడిపోయి ఆ యొక్క మహనీతను అనుభవంలో ఉన్నావా, ఈరోజు దేవుడు ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో ఆయన నిన్ను ముందుకు నెట్టబోతుంటున్నాడు. హీఈస్ గోయింగ్ టు ప్రెస్ అపాన్ యూ. ఆయన నీ జీవితమును ముందుకు కొనసాగించబోతున్నాడండి. ఈ సందేశం అయిన తర్వాత నేను మీ కొరకు ప్రార్థన చేయబోతుంటున్నాను. ఆ బలమైన పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి ఎక్కడైతే నీ జీవితంలో ఆగిపోయి ఉన్నావో, ఒకవేళ నీ జీవితంలో విద్యలో ఆగిపోయి ఉన్నావా, ఉద్యోగంలో ఆగిపోయి ఉన్నావా, ప్రమోషన్స్లో ఆగిపోయినావా, వివాహము దగ్గర ఆగిపోయినావా, ఒకవేళ నెక్స్ట్ ఫర్దర్గా నీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఆగిపోయి నీవు ముందుకు కొనసాగలేకపోతున్నావో, అదే మహానీదును అనుభవం.
స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు మూవ్ అపాన్ యు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రేపబోతుంటున్నాడండి. నీ జీవితము ఇక జోరియాకు ఉండదు, ఎష్టయేలు ఉండదు, ఆ యొక్క మహనేదాను అనుభవము నీ జీవితంలో ముగించబడబోతుంది. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టాన్ ఇస్ గోయింగ్ టు బి ఓవర్. అది ముగించబడబోతుంది. ఈరోజు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే ఆయన నీకు ముందుగా వెళ్ళడం ప్రారంభిస్తాడు, నీ ఎదుట కనిపించని ఇత్తడి తలుపులు, కనిపించని ఇనుప గడియలను ఆయన విరగొట్టబోతుంటున్నాడు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ అండ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ మూవ్ ఫార్వర్డ్. ఆయన నీ జీవితంలో నిన్ను ముందుకు కొనసాగించే దేవుడు అంటున్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగినటువంటి మా ప్రభువా, గొప్ప దేవానికి స్తోత్రమనాయన. నీ ప్రియ బిడ్డలతో ప్రభువా ఈరోజు మీరు ఇచ్చిన సందేశము వారి జీవితంలో, వారు ఎవరెవరైతే ముందుకు కొనసాగలేకుంటున్నారో ప్రభువా, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాయన జోరియాకును ఎష్టయేలుకు మధ్య నిలబడిపోయి ఆ యొక్క మహానిదానులో తండ్రి అయ్యో కూర్చుని ఉన్నారో ప్రభువా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. లార్డ్ ఐ ప్రే సెండ్ ఫోర్త్ యువర్ మైటీ హోలీ స్పిరిట్, రిలీజ్ ద బ్రెత్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అపాన్ దెం. వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతిలో దిగి వచ్చి వారిని చెలరేపునుగాక, వారిని రేపునుగాక తండ్రి. ఇక వారి జీవితంలో జోరియాకు వద్దు ప్రభా, ఎష్టయేలు వద్దు నాయన. ఇక మహనిదాను అనుభవము ఇక చాలు అని నేను పలుకుతుంటున్నాను ప్రభా. ఏ జీవితాలు అయితే ఒకవేళ విద్యలో ముందుకు కొనసాగలేక, ఉద్యోగంలో ముందుకు కొనసాగలేక, ప్రమోషన్స్లో ముందుకు కొనసాగలేక, వ్యాపారములలో ముందుకు కొనసాగలేక, వివాహములో ముందుకు కొనసాగలేక, వివాహ తర్వాత జీవితంలో ఒకవేళ ముందుకు కొనసాగలేక, ఎక్కడైతే ఆశీర్వాదములు వారి జీవితంలో ప్రభా లేకుండా ఆగిపోయింటున్నారు, తను ఏ జీవితంలో అయితే కనిపించని ఇత్తడి తలుపులు, కనిపించని ఇనుప గడియలు ఉంటున్నాయో తను యేసు నామందు వాటిని మీరు విరగొట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. వారి జీవితంలో ముందుకు కొనసాగుతూనే ఉండునుగాక, ఇక ఎక్స్పీరియన్స్ ఆఫ్ టాన్ అది ముగించునుగాక తండ్రి. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి అద్భుతమైన ప్రవచనాత్మకమైన సందేశములతో అనుదినము దేవునితో మాట్లాడుతున్నారు కదా, మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫార్వర్డ్ these messages to your WhatsApp groups, meka Facebook lo share cheyandi, mee dwara ee vakyamu spread cheyabadali. Daichesi meka sneehitulaku ee Joseph Prasanna Kumar YouTube channel gurinchi cheppi subscribe cheyinchi notifications bell me click cheyinchavalsiga korutunnan. Prati roju udayam 6 gantalaku mee koraku sandesham upload cheyabadtundi, but meer aa rojulo eppudaina vinavachandi sandesham aithe devuni sevakuniga naa yokka korika entante మీ రోజు మీరు ప్రారంభించకముందు ఉదయం 6 గంటలకు ఒక 10 నిమిషాలు అంతే సందేశము విని ఆ ప్రార్థనలో నాతో కలిసి మీరు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.